లేదు, చూడ్డానికి చాలా చిన్నపిల్లలా ఉందిలే. మనకిప్పుడు ఎలక్షన్ అయ్యా ముఖ్యం, అందువల్ల ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకోవాలి ఏంటి? అయ్యో ఇలా చూడండి అయ్యా, ఏ సమస్య లేదు, అమ్మాయికి 26-27 ఏళ్ళు ఉంటాయి. ఇదిగోరా అయ్యా, నేను ఇప్పుడేం అడగలేదు. ఉంచుకోరా, ఉంచుకోమంటున్నానుగా. సరే అయ్యా, పని అయిపోయింది అనుకోండి. ఇలా చూడు, పిల్లకి అన్ని విషయాలు చెప్పావు కదా, రేపు పెళ్ళయ్యాక ఎలాంటి గొడవ రాకూడదు. ముందు చెప్పు, ఎంత డబ్బిచ్చి నన్ను నువ్వు కొన్నావు? డబ్బులంటే అంటే నేను నీ దగ్గర అమ్మడాని కోసమే నన్ను తీసుకొచ్చారు. అలా కాదు, తప్పుగా అనుకోకండి. జరిగిందంతా ప్లీజ్ మర్చిపోండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను, చాలా సంతోషంగా చూసుకుంటాను. నాకు ఒక సహాయం చేసి పెడతావా? చెప్పండి, ఏం చేయాలి? నేను మా ఇంటికి ఒక ఫోన్ చేయాలి. సరే సరే, ఇదిగో ఈ ఫోన్ తీసుకోండి. పెద్దమ్మా ఎక్కడ? నేను ఏమని చెప్పను, 4 రౌడీ పిల్లలు వచ్చేసి కార్లు కొట్టేసి పోయారు. రా, మేము మోసపోయావక్క. అబ్బాయి పెళ్లి కోసమే డబ్బులు అప్పు తీసుకొని ఖర్చు పెట్టావు, ఇప్పుడు మేము ఏం చేస్తాం? అప్పుడు ఎలా తీర్చాలి? ఎదవనారు ఎదవా, మమ్మల్ని భిక్ష ఎత్తుకునేలా చేస్తాడు అనుకుంటాను. చూడండి ఎంత ఖర్చైంది, చెప్పండి ఎంత ఖర్చైంది. మీరా కూర్చుంటే లేవలేవు నువ్వు, నీలాంటి వాడికి అమ్మాయి కావాల్సి వచ్చింది. అరే మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. వెళ్తానులే. నువ్వు దేనికి టెన్షన్ పడకు, తన దగ్గర నుంచి తిరిగి సంపాదించాలి కదా, అంతవరకు వేరే అమ్మాయిని పెట్టి సంపాదించుకో. ఏ అమ్మాయితో చేయాలి? ఈ బారు చెల్లెలు ఉంది కదా, తన పేరేంటి? తన పేరు చియా అనుకుంటా. తన పేరు చియా, తన ఇంట్లో మాట్లాడేశాం, తనకి పెళ్లి చేసి ఇక్కడ తీసుకొచ్చేద్దాం. అర్థమైందా? మీకంత సిగ్గుగా లేదా? వీళ్ళతో పాటు ఉండి ఇలా పనిచేస్తున్నారంటే. కానీ తనకి అంటూ చెల్లెలని ఒక అమ్మాయి ఉంది కదా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఒక పని చెయ్యాలి, ఈ డ్రెస్ వేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. మీకు నేను నచ్చానా? ఒకవేళ మీకు ఇంకా చదువుకోవాలనిపిస్తే నేనే మిమ్మల్ని చదివిస్తాను. మీ అబ్బాయి ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవచ్చా? అరే మీరెందుకు భయపడతారు, తను నా చెల్లెల్లాంటిది, మీరు దేనికి భయపడద్దు. తను కట్టుబడ్డలతో వస్తే మాకు చాలు. ఇంకా ఇంకొక విషయం, మీ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పూలు నగలు చీరలకు ఏ లోటు ఉండదు. ముందు మీరు ఇతరు నమ్మండి. చెప్తున్నాను కదా, తను నా చెల్లెలాంటిదని. ఫోన్ తీరా. ఏంటి? డబ్బులు ఇవ్వయా ముందు. ఏనొక్కడో, ఇదిగో వెళ్ళు వెళ్ళు. కానివ్వు కానివ్వు కానివ్వు.